తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కాపు సామాజిక వన సమారాధనలో మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఐకమత్యంతోనే హక్కులు సాధించగలమని, కాపులంతా సంఘటితంగా ఉండి ఏకతాటిపై నడవాలని పలికారు. అనంతరం ఆయన భోజనాలు వడ్డించి వన సమారాధన లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, వైఎస్ఆర్సిపి నేతలు కురసాల కనబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, అనపర్తి వైఎస్ఆర్ కోఆర్డినేటర్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ మార్గాన్ని భరత్ పారిశ్రామికవేత్తలు కర్రి వెంకటరెడ్డి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, నల్లమల్లి వెంకటరెడ్డి, కాపు సంఘం అధ్యక్షులు నక్కా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వారిని వారి యొక్క సందేశాన్ని ఈనాడు ఇక్కడ జరిగేటటువంటి సమారాధన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని వేడుకుంటున్నారు. అందరికి నమస్కారం. మరి ఈరోజు బలభద్రపురం గ్రామంలో మన కాపు సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కాపు సమారాధన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి అనేటువంటి పదం వాడవలసి వస్తుంది, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి ప్రస్తుతానికి మరి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ గారు, అదేవిధంగా సోదరులు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి ఉన్నారు. ఎప్పుడేమవుతుందో తెలియనటువంటి పరిస్థితి, కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సోదరుడు భర్త